తెలంగాణ రాష్ట్ర 300 కాపు ప్లీనరీ సన్నవేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికల ముఖ్య కారణాలు ఏమిటి ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ 300 కాపు ప్లీనరీ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాలో ఐక్యత 33 జిల్లాలల్లా మా 300 కాపు సామాజిక వర్గం దాదాపుగా 22% ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఏకం కావాలి శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఏకమై మా 300 కాపు జాతికి చెందిన వాళ్ళని ఎక్కువ సంఖ్యలో గెలిపించి అసెంబ్లీకి పంపాలనే ఉద్దేశంతో అందరూ ఏకం కావాలనే ఉద్దేశంతో ఈ మన ప్లీనరీ పెట్టడం జరిగింది అదే విధంగా మాది తెలంగాణ 300 కాపు మహాసభ రాష్ట్ర మహాసభ కాచిగూడ మా అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు వారి నేతృత్వంలో మేమందరం ఇక్కడ రావడం జరిగింది అదే విధంగా ఈ ప్లీనరీ సమావేశం ఏందంటే మంత్రివర్యులు గంగుల కమరాకర్ మన వడ్డిరాజు రవిచంద్ర గారు మన కొండ దేవయ్య పుట్టం పురుషోత్తం అదే విధంగా జనరల్ సెక్రటరీ మంగళారావు లక్ష్మణ్ అందరూ వివిధ మా వాళ్ళంతా కమిటీ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఏకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వి హనుమంతరావు పొన్నాల లక్ష్మి వాళ్ళు విచ్చేయబోతున్నారు అట్లే అందరూ బీజేపీ అన్ని పార్టీలకు చెందిన 300 కాపు సామాజిక వర్గం వాళ్ళు ఈ ప్లీనరీ సెషన్కు అటెండ్ అవుతున్నారు ఇందులో ఏంటంటే మా ఐక్యత ఎట్లా ఉందనేది మేము చూపబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీసీలకు 54% రిజర్వేషన్ ఉందని చెప్తున్నారు అయితే ఆ 54% ఇస్తున్నారా టికెట్లు ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్గా నిలబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదు నేనైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేనున్నా అంబర్పేట్ నుంచి అప్లై చేశాను టికెట్ కొరకు అదేవిధంగా గోశామల్ నుంచి అప్లై చేశాను నేను కరడగొట్టిన కాంగ్రెస్ వాదిని నేను పార్టీ మారే ప్రసక్తే లేదు పార్టీ ఎక్కడైతే బీసీకి అవకాశం ఉందో 300 కాపుకు అవకాశం ఉందో అక్కడ అకామిడేట్ చేస్తుంది ఒక దగ్గర మహిళకు అకామిడేట్ చేస్తుంది ఇంకోటి వివిధ క్యాస్ట్లు అన్ని క్యాస్ట్లు ఉంటాయి మా పార్టీలో అకామిడేట్ చేస్తుంది కాకపోతే ఇది మా జాతి మీటింగ్ మా సామాజిక వర్గం చెందిన మీటింగు మా వాళ్ళంతా ఎమ్మెల్యేలు గెలవాలి ఉన్నత పదవిలో రావాలని చెప్పేసి మాలో ఐక్యత కొరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది